फ्रेंड्स वेलकम बैक टू मै चैनल फ्रेंड्स वीडियो हाइब्रोज गुरी कोई टिप्स चुपबोना चाल मंदिर हाइब्रोज चुने विषय में चला मिस्टेक सो ना मिस्टेक्स कोई मिस्टेक्स शेयर वाला कुंदर की वीडियो हेल्प आ उदेश वीडियो चुनाव सो फ्रेंड्स एंटे मेरे हाइब्रोज चुने मुझे फस्ट मे फेस की ए शेप सूटी अंत सन्ग सूटा लेदा लाव बनी मुदे चूसकोवाली सो कोर अट्ठार कदा पक्वा ला सन्ग चुनाव बहुत ना अदे षेप कावाली वाला षे बहुत अ सो अला कादना राद कदमी हाइब्रो षेप प्रकार चुवाली ये षेप वस्तर की सन्ग बच्चर की लाव बहुत కొందరికి హైబ్రో ఫుల్ గా ఉంటది ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఆ ఉంటది కొందరికి చిన్నగా ఉంటది సో మీకున్న హెయిర్ ని బట్టి మీరు షేప్ డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే మన హైబ్రో చేయించుకునేదే మన ఫేస్ ఇంకా గ్లోగా ఇంకా నీట్ గా కనిపించడానికి ఇంకా అందంగా కనిపించడానికి అలాంటప్పుడు మీరు హైబ్రోస్ అనేది పర్ఫెక్ట్ గా చేయించుకోకపోతే మీ ఉన్న అందం కొంచెం ఇంకా డల్ గా కనిపించొచ్చు ఫేస్ అనేది సో మీరు అది చూసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ ఇంకేంటంటే హైబ్రో చేయించుకునే మీరు హకేషన్స్ కి పర్టిక్యులర్ గా చేయించుకుంటారు కదా హైబ్రోస్ అంటే కొందరు కామన్ గా పడి చేయించుకుంటూ ఉంటారు కానీ మన హకేషన్స్ అప్పుడు మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి హైబ్రోస్ గ్రోత్ అవ్వాలి మన హకేషన్స్ ఉంది అంటే మన వెడ్డింగ్స్ ఉంటాయి సో వెడ్డింగ్స్ ఉంటాయి కొన్ని స్పెషల్ పార్టీస్ ఉంటాయి అలాంటప్పుడు హైబ్రోస్ ని ముందే మనం అవి తెలుస్తాయంటే కదా మన పర్టిక్యులర్ డేట్ అని తెలుస్తుంది కదా హకేషన్స్ అని సో అలాంటప్పుడు మన హైబ్రోస్ ఫుల్ గా గ్రోత్ అవ్వనివ్వాలి ఫుల్ గా పెంచుకోవాలి హైబ్రోస్ అంతా మొత్తం హైబ్రోస్ పెరిగిన తర్వాత అప్పుడు మీరు చేయించుకోవాలి సో అది కూడా మీరు హకేషన్స్ కి 2 ఆర్ 3 డేస్ ముందు చేయించుకోకూడదు మీరు 1 వీక్ ముందు హైబ్రోస్ చేయించుకోవాలి ఎట్లీస్ట్ 5 డేస్ అన్నా ఉండాలి 5 డేస్ ముందు హైబ్రోస్ చేయించుకున్నట్లయితే మీకు ఏంటంటే మీ కొందరికి హైబ్రో చేయించుకోవడం వల్ల స్వెల్లింగ్ వస్తుంది ఈ స్కిన్ అనేది స్వెల్ అవుతుంది ఉబ్బుతుంది కదా సో అది కూడా కవర్ అవుతుంది హకేషన్స్ వరకు ఇంకా ఏంటంటే హైబ్రో చేయించుకున్నాక ఇదంతా వైట్ గా ఉంటుంది సో ఆ వైట్నెస్ కూడా పోతుంది సో అప్పుడు కామన్ గా నేచురల్ గా చాలా బాగుంటది ఫేస్ ఇంకా బాగుంటది అప్పుడు చూసుకోండి చాలా మంది ముందు రోజు చేయించుకుంటారు సో అలా చేయకండి అలా చేస్తే ఆ వైట్నెస్ కనిపిస్తుంది కరెక్ట్ గా కనిపించదు వన్ వీక్ లో ఇంకా బాగుంటది మీ హైబ్రోస్ అనేది ఇదండి నెక్స్ట్ ఇంకేంటంటే నాది కూడా నేను ఫస్ట్ లో సన్నగా చేయించుకునేది సో అది నాకు సూట్ అవ్వలేదు నాకు సన్నగా చేయించుకొని హైబ్రో పెన్సిల్ పెట్టేది చాలా సూట్ అవ్వలేదు సో నాకు ఇప్పుడు నేను హైబ్రో చేయించుకోలేదు కూడా చూడండి ఇది నా ఒరిజినల్ హైబ్రోస్ సో ఇది లైట్ గా తీపిచ్చుకుంటాను అది కూడా నేనే తీసుకుంటాను సో అలా మీరు చూసుకోండి ఇంకేంటంటే హైబ్రో పెన్సిల్ పెడుతుంటారు సో చాలా లో కాస్ట్ పెట్టకండి బ్రాండెడ్ యూజ్ చేయండి ఎందుకంటే మనకు అది కెమికల్ ఉన్న పెన్సిల్ వల్ల ఊడిపోవచ్చు సో బ్రాండెడ్ అయితే సో బెటర్ నా ఉద్దేశం చెప్పాను నా ఒపీనియన్ ఇదని చెప్తున్నాను అంతే ఇంకేంటంటే హైబ్రో చేయించుకున్నాక ఫస్ట్ మనకు ఏదైనా క్రీమ్ అప్లై చేస్తారు ఎందుకంటే మనకు స్కిన్ అనేది ఉబ్బుతుంది కాబట్టి అలాగే మనకు నెక్స్ట్ డే మనం చేయించుకునే నెక్స్ట్ డే మనం పాలతో హైబ్రోస్ అంతా తడపాలి మొత్తం తడపడం వల్ల మనకు గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది మనకు ఊడిపోనట్టు ఇది నాకు తెలిసిన టిప్ ఇదండి హైబ్రోస్ గురించి చాలా చాలా మంది చాలా మిస్టేక్ చేస్తుంటారు మీరు చూసుకొని మీరు ఫాలో అవండి ఓకేనా ఇదండి నా వీడియో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి